the Lord. దేవుని మహిమ కలుగునక ప్రభునేస్తావులో మీ అందరికి శుభమండి. అందరు బాగున్నారా? మీ కుటుంబ సభ్యులు ఎవరు? మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా? మీ పిల్లల దగ్గర ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారా? దయచేసి తల్లిదండ్రులరా, జాగ్రత్త. నేటి దినాల్లో మన ఖచ్చితంగా పిల్లల దగ్గర ప్రార్థన చేయించండి. అది వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం. మత్తయి సువార్త 24:17. అక్రమం విస్తరించుటేట ప్రేమ చల్లారును. ప్రియులారా, ఏసే రాకడ సమీపంలో అక్రమం విస్తరించుట చేత మును పన్నెండు లేని విధంగా టెక్నాలజీ పెరిగే కొద్దికి అక్రమం కూడా విస్తరిస్తున్నది. మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా అక్రమమైన సంబంధాలు. భార్య ఉండి కూడా మరొక పరాయి వాణ్ణి భార్యతో అక్రమ సంబంధం, భర్త ఉండి కూడా మరొక పరాయి స్త్రీ పురుషునితో అక్రమ సంబంధం, కొన్ని చోట్ల వరస లేకుండా అక్రమ సంబంధాలు. ఇటువంటి భయంకరమైన పరిస్థితులు మన దేశ మన ప్రాంతాల్లో జరుగుతున్నది. మన వినరాని వార్తలు వింటున్నాం. కారణం ఏంటంటే యేసు ప్రభు త్వరగా రాబోతున్నారు. అక్రమం విస్తరించే కొద్దికి ప్రేమ కూడా చల్లారిపోతున్నది. ఒకప్పుడు ఉన్న ప్రేమ భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల బిడ్డల మధ్య, సేవకుల విశ్వాసుల మధ్య, మరి అన్ని జనాల మధ్య ఎంతో ప్రేమ ఐక్యత ఉండేది. కానీ అక్రమిస్తున్న ఈ దినాల్లో ప్రేమ కనువరిపోయింది. కనీసం మాట్లాడడానికి కూడా కరువు అయిపోయింది. ట్రైన్లో కూర్చొని పక్కన వాళ్ళతో మాట్లాడుతున్న ప్రతి ఒక్కడు సెల్ ఫోన్తోనే గడుపుతున్నారు. ఒకరోజు నేను ట్రైన్ ఎక్కాను. ఆ రోజు కూర్చున్న కంపార్ట్మెంట్లో ఎవరైనా ఉన్నారేమో కొద్దిగా సువార్త చెప్తామని, ఏ ఒక్కడు కూడా ఖాళీగా లేదండి. అందరు చెవులో ఆ హెయిర్ ఫోర్స్ పెట్టుకొని సెల్ ఫోన్. కనీసం ఆప్యంగా మాట్లాడేవారు కరువు అయిపోయారు. నిజమే, ప్రేమ చల్లారిపోతున్నది. ఈ దినాల్లో ఒక క్రైస్తురాలుగా ఓ దైవ జనాంగంగా మీరు నేను ఎలా బ్రతుకుతున్నాము? ప్రతిరోజు క్రీస్తు ప్రేమని ఎవరో ఒకరికి క్రియలో చూపిస్తున్నామా? మనలో ఏసయ్య కనబడాలండి. మన నుంచి ఏసయ్య ప్రేమ బయటికి వెళ్ళాలంటే నీ ద్వారా నా ద్వారానే. కనుక ఒక తీర్మానం కలిగి ఉండండి. ఒక ప్రార్థన చేయండి, ప్రభువా ఈరోజు ఎవరికో ఒకరికి నేను నీ ప్రేమను చూపించాలి అని. మీరు అలాగ క్రియల్లో ప్రేమ చూపించి దేవుని కృప, ఆయన ప్రేమను పంచాలని కోరుకుంటున్నా. ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ దినమునైనా అయ్యా, మేము నీ ప్రేమని అనేక మందికి పంచడానికి సహాయం చేయండి. అనాథ పిల్లల్ని అయ్యా ప్రభా, దిక్కులేని వారికి తోడున్నా ప్రభా. ఎస్ఐయా, మణిపూర్ ప్రజలనైనా మీరు కనికరిస్తున్నందుకు స్తోత్రాలు. ఆ బిడ్డలకి మీరు సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలైనా. ఇంకా నా ప్రభా, ప్రత్యేకించి మా దేశంలో ప్రభా నాయకుల్ని, బాలకుల్ని అయా జ్ఞానమిచ్చి అందరినీ సమానంగా చూసే కృప దయచేయండి. అలాగే ఎస్ఐయా, రోజున ఎవరైతే వాగ్దానం ఉన్నారో వారి జీవితంలో అద్భుతం చేయమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.